జబర్దస్త్లో ఆటోలు పేలాలంటే రామ్ ప్రసాద్ కావాల్సిందే. పంచు ఫలక్నామకే పంచులు వేయగలడు ఆటో రామ్ ప్రసాద్. ముగ్గురు మొనగాళ్ళు సుధీర్, రామ్ ప్రసాద్ గెటప్ శ్రీను, ఈ ముగ్గురికి లైఫ్ ఇచ్చింది జబర్దస్తే. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సుధీర్ హీరోగా, కమీడియన్గా చేస్తుండగా గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఒక పక్క జబర్దస్త్ చేస్తూనే ఇంకో పక్క సినిమాల్లో కమీడియన్గా కనిపిస్తున్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఆటో రామ్ ప్రసాద్ హెల్త్ బాగోలేదంటూ వార్తలు గుప్పమంటున్న విషయం తెలిసిందే. అందుకు కారణం అతను తలకు క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. గుండు చేయించుకున్నట్లు కనిపిస్తూ ఉండడంతో అతడికి క్యాన్సర్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అసలు రామ్ ప్రసాద్కి ఏమైంది? ఎందుకు తలకు క్యాప్ పెట్టుకున్నాడు? అతడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అభిమానులు ఆరా తీస్తూనే ఉన్నారు. కిరాక్ ఆర్పి నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్కి జబర్దస్త్ టీం మొత్తం వచ్చింది. హైపర్ అది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ కూడా వచ్చి కిరాక్ ఆర్పికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇదే విషయాన్ని రామ్ ప్రసాద్ని అడగ్గా ఆయన వీటన్నింటికీ క్లారిటీ ఇచ్చాడు. నా ఆరోగ్యం బాగాలేదంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. తలకు క్యాప్ పెట్టుకున్నా అని నాకేదో క్యాన్సర్ అది ఇది అని రాసుకొచ్చారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా, అందుకే క్యాప్ పెట్టుకున్నా, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నా గురించి ఇంకేం రాయొద్దు అంటూ ఇక ఈ క్లారిటీతో ఈ పుకార్లకి చెక్ పడినట్టే.